బంగారు తెలంగాణ కాదు బంగారు ప్రగతి భవన్ చేసుకున్న కేసీఆర్ కు వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని కాంగ్రెస్ నాయకురాలు దామోదర రాజనరసింహ భార్య అన్నారు. ఎన్ఎస్ఏ సిడిఆర్ అనుబంధ సంస్థలు చౌటుకూర్ నుంచి లక్ష్మీనగర్ వరకు నిర్వహించిన ర్యాలీ అనంతరం ఏర్పాటు చేసిన ముగింపు సభలో ఆమె పాల్గొని ప్రసంగించారు. 4.5 ఏళ్లలో కేసీఆర్ ఒక్క హామీని నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమని, వచ్చే ఎన్నికల్లో మహాకూటమిని అధికారంలోకి రావడం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. కలుసుకోవడం చాలా సంతోషకరం. చాలా విషయాలు ఇప్పటి వరకు నా తమ్ముళ్ళు మాట్లాడారు, అందులో అన్ని సత్యాలే మీకు తెలుసు, అన్ని విషయాలు కూడా మీకు తెలుసు. దామోదర్ రాజనరసింహ గారు తెలంగాణ రాష్ట్రం తీసుకురావడానికి ఆయన వంతు కృషి ఎంత చేయాలి, ఎంత చేయాలో అంత దామోదర్ రాజనరసింహ గారు చేశారు. కానీ ఆ విషయం చాలా కొద్ది మందికి తెలుసు. మనం చూసిన కల్లా బయట హడావిడి కేసీఆర్ చేసే ఆ స్పీచ్లు కానీ ఆ హడావిడి కానీ చూసాం, కానీ లోపల ఉంది దామోదర్ రాజనరసింహ గారు ఎంత కృషి చేశారనేది మాత్రం సరిగా ప్రజలకు తెలియలేదు. అసలు ఒక్కసారి ఆలోచన చేయండి, ఇంతగా మనకు హామీలు ఇచ్చాడు, మళ్ళీ 4.5 సంవత్సరాలకే మళ్ళీ ఎలక్షన్ కోసం వచ్చాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటి అసలు? నేను ఆయన ఒక్కసారి తిరిగి ఆలోచించుకుంటే నేను ఇచ్చిన ఏ హామీ కూడా నేను నెరవేర్చలేదు.